హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తాజా వార్త ఏపీ మంత్రి పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అంటూ ఈ విధంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది హోంమంత్రి అయి ఉండి కూడా ప్రజల యొక్క అయితే భద్రత లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట సో వీడియో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఆంధ్ర రాష్ట్రంలో మహిళల యొక్క భద్రత గాల్లో దీపంలా ఉందనమాట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు మంది మహిళలపైన హత్యలు అత్యాచారాలు జరిగాయని ఎన్హెచ్ఆర్సీ యాక్టింగ్ చైర్ పర్సన్ విజయ్ భారతికి వైసీపీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేసింది దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది మహిళల భద్రత పైన కమిషన్ స్పందించాలి అని పేర్కొన్నారనమాట మరి దీనిపైన మీ అభిప్రాయం అంటూ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి